హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం జరిగిన వెంటనే షెడ్యూల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే పక్కన తెలంగాణ కూడా మనం చూసే ఉన్నాం పరిస్థితులు ఎగ్జామ్ అయితే ఈ డిసెంబర్ లోపే జరిగిపోతుందండి దయచేసి మీరు ఒక్కసారి మీరు గమనించండి నోటిఫికేషన్ రావడానికి ముందే ఎన్నో సంవత్సరాలు చదివి చదివి ఉండి నోటిఫికేషన్ వచ్చాక ప్రిలిమ్స్ అయ్యి ప్రిలిమ్స్లో నాలుగు లక్షల ఎనభై వేల మందిని దాటుకొని మెయిన్స్కి వచ్చి ఈ మెయిన్స్లో ఎంతో మంది ఫిఫ్టీ పర్సెంటేజ్ డిఎస్సికి మైగ్రేట్ అయ్యి నువ్వు నిలబడి ఇప్పుడు కూడా నువ్వు అలా టైం అలా వేస్ట్ చేసుకుంటూ ఎప్పుడు ఏపీఎస్సి బోర్డు అవుతుంది ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ప్రకటిస్తారు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం చాలా వరకు నిన్ను మోసం చేసుకునే వాళ్ళు అవుతావు సో అందువలన దయచేసి మన స్టూడెంట్స్ యాప్ కొనుగోలు చేసిన స్టూడెంట్స్ కోసం నేను క్లియర్గా ఒక షెడ్యూల్ని తయారు చేశాను అయితే ఎవరైనా సరే ఓన్ ప్రిపరేషన్ వాళ్ళు కూడా ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు కోర్సు కొనుగోలు చేసుకోవడం లేకపోవడం మీ ఇష్టం కానీ జనరల్గా ఇప్పటి నుంచి నువ్వేం చదవాలి ఎగ్జామ్ వరకు ఇటువంటి ప్రిపరేషన్ నువ్వు చేయాలి అనే దానికోసం టూ టైమ్స్ షెడ్యూల్ ఇచ్చాను సెప్టెంబర్ ముప్పై వరకు కూడా అక్టోబర్ నాలుగు వరకు గ్రాంటెస్ షెడ్యూల్ ప్రకారం పెట్టి అక్టోబర్ ఐదు నుంచి మరణ ఎగ్జామ్ వరకు మరొక షెడ్యూల్ అంటే రెండు రివిజన్స్ అనమాట ఇప్పుడు ఒక రివిజన్కి సంబంధించి నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏం చదవాలి సాధారణంగా చూడండి మీరు ఇప్పటివరకు చదివింది ఒక లెక్క ఎక్కడి నుంచి చదివిందే మెయిన్ ఈ తో తాబేలు కుందేలు స్టోరీ లాగానే ఇప్పటివరకు పాపం బాగా చదివిన వాళ్ళు అలసట తీర్చుకుని కుందేలా కూర్చుంటే ఈ లాగా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ముందు వెళ్ళిపోతారు సో ఇక్కడ ఈ విజయం ఎవరి సొత్తు కాదు ఎవరైతే పెర్ఫెక్ట్గా ఎగ్జామ్ వరకు కన్సిస్టెన్సీగా చదువుతారో వాళ్ళదే విజయం మీ అందరికీ నేను ప్రతిసారి చెప్పాల్సిన పని కూడా లేదు అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరు గ్రాడ్యుయేట్ నీకన్నీ తెలుసు కానీ ఎందుకు నువ్వు ఈ రిలాక్సేషన్లో ఉన్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఒకటే గుర్తుంచుకోండి ఎన్ని రూమర్స్ వచ్చినా ఎన్ని జరిగినా సరే ఈ ఎగ్జామ్ అయితే జరిగిపోతుంది సడన్గా మరలా ఏపీపీఎస్సి బోర్డు మీరు రెండు నెలలు అడిగారు కదా అని చెప్పి బోర్డు వచ్చిన వెంటనే రెండు నెలలు ఎగ్జామ్ పెట్టింది అనుకోండి దానికి ఎవరు బాధ్యులు కారు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటారు ఒకరికొక ఒకరేమో ఈ నోటిఫికేషన్ రద్దంటారు ఇంకొకడేమి ఈ సంవత్సరం అవ్వదు అంటారు అవన్నీ నీకు ఎందుకు నీకు కావాల్సింది ఉద్యోగం నీకు కావాల్సింది ఉద్యోగం అయినప్పుడు నీకు కావాల్సిన సమయం కోసం మనం ప్రయత్నించాం ఆ సమయం వచ్చింది ఈ సిలబస్ అంత ఈజీ కాదు ఇప్పుడు నువ్వు ఇంకా ఏం చదవాలి ఒకటే గుర్తించుకోండి వాల్యూ యాడెడ్ చదవాలి రెండు రకాల వ్యాల్యూ యాడెడ్ కరెంట్ వాల్యూ యాడెడ్ ఉంటుంది జనరల్ వాల్యూ యాడెడ్ ఉంటుంది నువ్వు ఒక పుస్తకం చదువుతావు అదే బుక్ లో ఇవ్వడానికి ఇదేమి డిఎస్సీ ఎగ్జామ్ కాదు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ కనుక ఎన్నో సైట్స్ ఎన్నో బుక్స్ నుంచి సేకరించిన వాల్యూ యాడెడ్ ఒకటి చదువుకోవాలి రెండు కరెంట్ వాల్యూ యాడెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఎకానమీ మరి ఎకానమీ అయితే ఏపీ ఎకానమీ మొత్తం కొత్త చదవాలి కొత్తగా బడ్జెట్ సర్వే వస్తుంది అలాగే ఇండియన్ ఎకానమీ కంప్లీట్ గా కరెంట్ ఎకానమీ అంతా కూడా మారుతుంది అంటే ఎకానమీ నువ్వు మొత్తం చదవాల్సిందే ఏదో స్టాక్ తప్ప అవునా కాదా సో మన ఆన్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ క్లాసులు అన్ని లైవ్ క్లాసుల నుంచి చేస్తాను అలాగే ఎస్ఎన్టీ కూడా మొత్తంగా ఇచ్చిన సిలబస్ లో ఎగ్జామ్ వరకు ఉన్న ఎస్ఎన్టీ కరెంటుతో కూడిన క్లాసులు కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం లైవ్ సెషన్స్ దానితో పాటుగా నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాల్సింది పాలిటీ కరెంట్ డేటా చాలా తక్కువ పెద్దగా ఎక్కువ అక్కర్లేదు స్టాక్ ఓరియంటేషన్ చూసుకొని పాలిటీ పెద్దగా ఉండదు అది కూడా మనం అందిస్తాం అయితే ఈ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఒక రోజుకి ఇప్పుడు ఒక యూనిట్ తీసుకున్నాను పాలిటీ ఏపీస్ట్రీ ఎస్ఎన్టీ ఎకానమీ ఇలా నాలుగు యూనిట్లు కదా మొదటి యూనిట్లన్నీ తీసుకున్నాం మొదటి యూనిట్ని మూడు భా మూడు భాగాలుగా చేసాం చాలా పెద్ద యూనిట్ ఇది సో ఈ ఇరవై తేదీ ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత దీని గ్రాంటెస్ట్ టెస్ట్ అంటే టూ టైమ్స్ ఎక్కడ నీకు రివిజన్ అవుతుంది ఒక ఇక్కడ మనం ఏంటంటే దీనిలో భాగంగా పంతొమ్మిదో తేదీన లైవ్ సెషన్ ఉంటుంది అక్కడ ఈ రాజ్యాంగ స్వభావం రాజ్యాంగ అభివృద్ధి రాజ్యాంగ ప్రవేశిక వీటికి సంబంధించిన క్లాస్ అంతా కూడా మనం చెప్పుకుంటాం వీలైతే ప్రాథమిక హక్కులు కూడా ఆ రోజే నెక్స్ట్ డే ఆ యొక్క రివిజన్ అంటే ఏ రోజుకి ఆ రోజు ఎలా ఉంటుందంటే క్లాస్ అవుతుంది పంతొమ్మిదో తేదీ దీనికి క్లాస్ ఉంటుంది ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ నువ్వు రాస్తావు ఈ ఎగ్జామ్ రాత్రి తొమ్మిది పెట్టి నెక్స్ట్ డే రాత్రి తొమ్మిది వరకు ఉంచుతాం ఈ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం సో నీ యొక్క పోటీ నువ్వు తెలుసుకొచ్చి నీ ర్యాంక్ నీకు వచ్చేస్తున్నావు టాప్ టెన్ పోస్ట్ చేస్తాం నెక్స్ట్ షెడ్యూల్ ప్రాథమిక హక్కులు సో ఈ యొక్క ఈ క్లాస్ ఇరవై తేదీన అవుతుంది ఇరవై తేదీన క్లాస్ అయిన దానికి నువ్వు ఇరవై ఒకటి నైట్ ఎగ్జామ్ రాస్తాం ఈ ఎగ్జామ్ సేమ్ ఇలా మనం ఎంత వరకు ఇచ్చాము షెడ్యూల్ మొత్తం కూడా సెప్ట్ అక్టోబర్ నాలుగు గ్రాండ్ టెస్ట్ సహా ఒక్కొక్క దానికి అన్ని సిలబస్ అయిన తర్వాత ప్రతిదానికి గ్రాండ్ టెస్ట్ సహా యూనిట్ వన్ గ్రాండ్ టెస్ట్ యూనిట్ టూ గ్రాండ్ టెస్ట్ అలా ప్రతి దానికి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలాగే ఫైనల్ గ్రాంట్ టెస్ట్ తో సహా అక్టోబర్ నాలు ఇది క్లియర్ అవుతుంది ఒకవేళ ఎగ్జామ్ దగ్గరగా ఉందనుకోండి సిలబస్ పూర్తి అయిపోతుంది కరెంట్ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ అనేవి వీటితో పాటు సంబంధం లేకుండా మనం ఎలా చేస్తున్నామంటే ఆ క్లాసులు వేరే ఉంటాయి ఇప్పుడు ఏపీ ఎకానమీ బడ్జెట్ లేదా సెంట్రల్ బడ్జెట్ వస్తుంది ఆ క్లాసులు మనం స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాం ఈ షెడ్యూల్ ఈ షెడ్యూల్ ఉంటుంది ఈ షెడ్యూల్తో పాటుగా కరెంట్ వాల్యూ యాడెడ్ జనరల్ వాల్యూ యాడెడ్ క్లాసులు ఇవన్నీ కూడా లైవ్ సెషన్స్ ఉంటాయి మొత్తంగా ఇంటిగ్రేటెడ్గా ఇవన్నీ ఉంటాయి మరి కొత్తగా ఎవరైనా మీరు మూడు వేల ఐదు వందలు పెట్టి జాయిన్ అయినకి ప్లస్ ఏంటంటే ఈరోజు ఈ స్పీడ్గా ఉంటుంది ఈ సెషన్లో స్పీడ్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే టైం వేస్ట్ చేయమన్నమాట ఎక్కడైతే ఎగ్జామినేషన్లు బిట్టిస్తాడో ఏ ఎనాలిసిస్ చేసుకుంటే మనకు సరిపోతుందో ఎంతవరకు మనం ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎందుకు నువ్వు తప్పు చేస్తున్నావు ఇవన్నీ కూడా మొత్తం క్లాస్ చూస్తూనే వెళ్తాం ఇంకా దీనికి సంబంధించి నువ్వు ఇంకా నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ క్లాస్ పక్కన వీడియోలు ఉంటుంది సో ఏడు మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేసిన వీడియోలు రీసెంట్ వీడియోస్ ఉంటాయి వాటితో పాటు లైవ్ సెషన్లో ఈ క్లాస్ రన్ అవుతాయి ఎగ్జామ్ ముందు రోజు వరకు ఎగ్జామ్ ముందు రోజు వరకు మెంటర్షిప్ ఉంటుంది గైడెన్స్ ఉంటుంది అలాగే వీటికి సంబంధించిన టెస్టులు ఉంటుంది గ్రాండ్ టెస్ట్లు స్లిప్ టెస్టులు ఎనాలిసిస్ ఉంటుంది కానీ గ్రాండ్ టెస్టులు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఒక అరవై గ్రాండ్ టెస్టులు అవ్వచ్చు అరవై గ్రాండ్ టెస్ట్లు ఎనాలిసిస్ ఉంటుంది ఓకే అలాగే వాల్యూ యాడెడ్ చెప్పాను కదా వాల్యూ యాడ్ అంటే నువ్వు ఒక బుక్ చదువుతావు ఏదో ఒకటి మీకు నా బుక్ ఇచ్చు మిగతా బుక్లో ఉన్న సమాచారం కూడా నేను వాల్యూ యాడెడ్ ఇస్తాను దాని క్లాస్ కూడా పెడతాను అలా 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 అనుకోండి ఇంకా ఎక్కడి నుంచి వాడు ఇచ్చినా సరే మీ మిస్ కాదు అలాగే కరెంట్ వ్యాల్యూ యాడెడ్ కరెంట్ వాల్యూ యాడెడ్ అంటే మొత్తం ఏప్రిల్ ఒకటి వరకు మనం ఇచ్చాం ఎకానమీ బుక్లో ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు ఎగ్జామ్ వరకు ఉన్న కరెంట్ వాల్యూ యాడెడ్ ఎకానమీ అంతా పెడతాం అలాగే ఎస్ఎన్టీ అలాగే పాలిటీ సో ఇవి చదువుతాయి వీటితో పాటు లాస్ట్లో ఫైనల్ ఈ అక్టోబర్ నాలుగు అయ్యోలోగా మీకు ఆల్రెడీ మా యొక్క టీం వర్క్ చేస్తుంది స్మార్ట్ నోట్స్ అంటే సపోజ్కి ఎకానమీ యూనిట్ వన్ ఉందండి ఇంత ఉంది సిలబస్ అందులో ఎయిటీ పర్సెంట్ బిట్స్ చాలా తక్కువ నోట్ రెండు వందల పేజీలు ఒక యూనిట్ అనుకోండి ఓ యాభై పేజీల్లోనే ఓ ఇరవై బిట్లు వేగంగా అందులోనే వచ్చేసే విధంగా మనం స్మార్ట్ నోట్స్ కూడా తయారు చేస్తున్నాం సో దాని నుంచి బిట్టు పోకుండా విధి చదువుతారు దీనిలో భాగంగా స్మార్ట్ నోట్స్ స్మార్ట్ టేబుల్స్ అన్నీ గుర్తుంచుకోవడానికి లైక్ దట్ ప్రణాళికలే ఉన్నాయండి ఆ ప్రణాళికలో కంప్లీట్గా ఒకటో ప్రణాళిక నుంచి పన్నెండవ ప్రణాళిక నుంచి టార్గెట్స్ అన్నీ ఒక దగ్గర స్మార్ట్గా ఇస్తాం అలాగే ప్రత్యేకించి ఏదైనా విషయాలు విషయాలు ఉంటే వాటి ఒక దగ్గర ఉంచుతాం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎలా చేసాం అలా సో ఇది ఎలా ఉంటుందంటే ముందు రోజు క్లాస్ ఉంటుంది తర్వాత రోజు టెస్ట్ ఉంటుంది ఎనాలిసిస్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది వీటితో పాటు కరెంట్ వాల్యూ యాడెడ్ అంతా కూడా మీకు ఇస్తాం అలాగే జనరల్ వాల్యూ యాడెడ్ ఇస్తాం ఎగ్జామ్ ముందు వరకు మెంటర్షిప్ ఉంటుంది గైడెన్స్ ఉంటుంది సో ఇది మన స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మరి మీ అందరికీ తెలిసిందే కదా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఆ షెడ్యూల్ మేము పంపిస్తాం లేదా కోర్సులో డైరెక్ట్గా మీరు కొనుగోలు చేసుకోవచ్చు కోర్సులో ఈ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను పంపిస్తాను లేదా కోర్స్ నేరుగా మీరు ఆటోమేటిక్గా లైవ్ గ్రూప్ టు మెయిన్స్ అయిన ఒక కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు ర్యాపిడ్ రివిజన్ అనే ఒక కోర్స్ పెట్టాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అదేంటి సార్ అంటే ఇవి ఒకటే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఏడు మంది ఎక్స్పర్ట్ లెక్క క్లాసులు కానీ టెన్ థౌసండ్ బిట్స్ కానీ కరెంట్ వాల్యూ యాడెడ్ కానీ వాల్యూ యాడెడ్ అవి ఏమి ఉండవు ఈ షెడ్యూల్ మాత్రం ఉంటుంది ఎగ్జామ్ వరకు ఇది సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తే సెకండ్ షెడ్యూల్ వరకు కూడా టెస్ట్లు ఎనాలిసిస్ అన్నీ ఉంటాయి ఓకే సార్ సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి దయచేసి ఏపీపీఎస్సీ ఎప్పటి వరకు ప్రకటిస్తుంది అనే దానికి వెయిట్ చేయకుండా మీ ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే మీరు అవన్నీ దాటుకొని వచ్చారు ఇప్పుడున్న సమయాన్ని మాత్రం దుర్వినియోగం చేయొద్దు మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్